అబ్బా ఈ ఏదో రాంబాబు కూడా ఏంటి గెటప్ వేసి నన్ను చంపాడు. అంతలోకి స్వామీజీ ఎవరు వచ్చారు మీకు? రామన్న రామన్న. నమస్కారం స్వామీజీ. మరా అత్తిలి శివరా స్వామీజీ, నాదో కోరిక. ఏం కోరిక భర్త చెప్పు. ఈ రోజు నేను ఇష్టంగా ఉపవాసం చేయాలనుకుంటున్నాను, చేస్తే ప్రయోజకం అవుతానా? అవుతావు భర్త, నీ చెప్పింది చేస్తానే అవుతావు. ఏంటి స్వామి చెప్తాను నాయన, అది నువ్వు పాటించాలి. నువ్వు అలాగే స్వామీజీ. అయితే కాసుకో వేస్తా. ఫస్ట్ వన్ నో ఫేస్బుక్, నో వాట్సాప్, నో ఫ్రీఫైర్. ఏటనుకున్నావు? ఇంకోటి చెప్తాను, నో సెల్ఫీ. అన్నిటికన్నా ముందు నో ఫోన్, నో ఇంటర్నెట్. కాయల్ గురువు గారు, ఇవన్నీ నువ్వు నిష్టగా చేస్తే సకల దేవతలు నీ వైపే చూస్తారు భక్త. అమ్మా ఇవన్నీ మానేయాలా? నిజమా స్వామి? అవును భక్త, నీ పని అయిపోయింది, పో అక్కడ దక్షిణ వేసి వెళ్ళిపో. సరే గురువు గారు. ఓకే నువ్వు వెళ్ళిపో. నెక్స్ట్ ఎవరమ్మా? నమస్కారం గురువు గారు. నమస్తే. భార్యని ఎలా లొంగ తీసుకోవాలయ్యా? అది అక్కడ ఈటు బాబు అన్నావు. భార్యని ఎలా లొంగ తీసుకోవాలయ్యా? అది తెలిస్తే నేను ఇలాగెందుకు అవుతా అనరా సన్నాసి. అదే స్వామి అలాగన్నారు. కానీ నీకు ఒకటి చెప్తాను విను. సరేనయ్యా. ఆలోచించి కట్టవలసినవి రెండున్నాయి. ఏంటి స్వామి అవి? మొదటిది ఇల్లు, రెండోది తాళి. భయమవుతుందయ్యా, చెప్పండి. చెప్తాను. మొదటిది అప్పుల పాలు చేస్తుంది, రెండోది వీధుల పాలు చేస్తుందని ఆయన. అవునా స్వామి? ప్రపంచానికి కరోనా నేర్పించిన పాఠం ఏంటో తెలుసా భక్త? ఏంటి స్వామి? డబ్బు కంటే సబ్బు గొప్పది. అవునా స్వామి? స్వామి నా కళ్ళు తెరిపించారు స్వామి. నీకు ఇప్పుడే తెరుచుకున్నాయి భక్త, నాకెప్పుడో తెలుసుకున్నాయి. అవునా స్వామి? అవును భక్త. అన్నిట్లకి అవును అవును అనుకోనే ఎర్రి పువ్వ. ఏ స్వామి ఒకసారి అడగన్నారు. జైతు. ఓకే హ్యాపీ జర్నీ. సరే నెక్స్ట్. నమస్కారం గురుగారు. నమస్తే. వందిస్తే. వంద. ఏం లేదండి. ఏమీ లేదా? అయితే తిన్నం గెలుపు. ఏంటి స్వామి? చెప్పు భక్త. భార్యని అర్థం చేసుకోవడం ఎలా? ఇందాక ఒకడు వచ్చాడు, ఆడికి ఒకటి వేసా, నీకు ఇంకోటి వేస్తా. వెయ్యండి స్వామి. భార్యాభర్తల బంధంలో ఓ భార్య పాత్ర గురించి ఓ చైనాకి అవి ఏమన్నాడో తెలుసా భక్త? చెప్పండి గురుగారు. చెప్తాను. అర్థం కాలేదు గురుగారు. నేను చెప్పింది అదే, జీవితం అంతా భార్య మనకు అర్థం కాదు, మనమే సర్దుకుపోవాలి. ఏం చెప్పారు స్వామి? అంతేనా స్వామి? అంతేగా అంతేగా భక్త. ఒక్క నిమిషం. ఏంటి స్వామి? భార్య అంటే తెలుగులో ఒక కవి ఏమన్నాడో తెలుసా నీకు? చెప్పండి గురుగారు. చెప్తాను అది కూడా. పట్ట కట్టించే చలిలోనైనా భర్తను చెమటలు పట్టించేది భార్య. అవును అంతేనా స్వామి? అవును భక్త. ఇంక నువ్వు వెళ్ళిరా, నాకు టైం అయ్యింది. మీ తోపు సోపర్ స్వామి సోపర్. ఇలా ఇదే రాంబాబుకి అది ఇచ్చాను ఈరోజు.